నేను ఉపాధ్యాయులకి ఉపయోగపడే వివిధ రకాల యాప్ల వినియోగము మరియు ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి వీడియోలు అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను. మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. యుడైస్ ప్లస్. మనకందరికీ తెలిసిందే యుడైస్ అంటే మనకందరికీ తెలుసు, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. మామూలుగా ఈ యుడైస్ అనేది మనం ఎవ్రీ ఇయర్ అంటే దాదాపు 2012-13 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రతిసారి యుడైస్ అనేది చేస్తూ ఉన్నాం. అయితే ఈ యుడైస్ ప్లస్ ఏంటి? ఈ యుడైస్ ప్లస్ అనేది యుడైస్కి ఒక అప్డేట్ వర్షన్ అన్నమాట. అంటే యుడైస్లో మనము ప్రతిసారి ప్రతి సంవత్సరం మన పాఠశాలకు సంబంధించి కొన్ని వివరాలు అంటే ఫిజికల్గా కానీ అటు టీచర్స్ డీటెయిల్సు అలాగే స్కూలుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఆ ఫామ్లో నింపి పంపించేవాళ్ళం, అలాగే ఆన్లైన్ చేసేవాళ్ళం. ఈ ఆన్లైన్ అనేది మనకు ఎప్పటి నుంచి వచ్చిందంటే 2018-19 నుంచి మనము ఈ ఆన్లైన్ అనేది యుడైస్ ఆన్లైన్ అనేది చేస్తూ ఉన్నాం. అయితే ఈ యుడైస్ ప్లస్లో ఇది కొంచెం అప్డేట్ వర్షను. ఇది మామూలుగా మునుపు వచ్చేసి మనకు ఒక మనం చేసినటువంటి ఈ యుడైస్ అనే డేటా వచ్చేసి అంటే ఈ మొత్తం డేటా కూడా ఓన్లీ మన స్టేట్ వరకే వెళ్ళేది. కానీ ఇప్పుడు ఈ యుడైస్ ప్లస్లో మనం చేసినటువంటి ఈ పాఠశాలలకు సంబంధించినటువంటి డేటా మొత్తం, ఆ డేటా అంతా కూడా మనం క్యాప్చర్ చేసినటువంటి ఆ డేటా అంతా కూడా జాతీయ స్థాయిలో ఇది వెళ్తుందన్న అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని పరిశీలిస్తుంది. కాబట్టి ఈసారి దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ డేటా మొత్తం కరెక్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో యుడైస్ ప్లస్ అంటే అప్డేట్ వర్షన్లో దీన్ని మనం ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఆన్లైన్ చేయాలి అంటే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎలా క్రియేట్ చేసుకోవాలి? దీనికి మనం చేయాల్సిన పని ఏం లేదు. అయితే పాఠశాల స్థాయిలో ఈ యుడైస్కి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ను మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎంఆర్సీ లెవెల్లో ఎంఆర్సీ సిబ్బంది మనకు క్రియేట్ చేస్తారనమాట. క్రియేట్ చేసినట్టు మనకు ఎలా తెలుస్తుందంటే మన సెల్కు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ మెసేజ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన పాఠశాలకు సంబంధించిన ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారి పేరు మరియు ఆ మొబైల్ నెంబర్ను తీసుకొని అలాగే మన మెయిల్ ఐడిని కూడా మూడింటిని తీసుకొని వీళ్ళు క్రియేట్ చేస్తారనమాట. ఎంఆర్సీలో క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన వెంటనే మన మొబైల్కి మరియు అక్కడ పెట్టే ఏమైనా ఏ మెయిల్ ఐడి అయితే అక్కడ ఎంటర్ చేసింటామో ఆ మెయిల్ ఐడికి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఎలా వస్తుంది అంటే మనం మన మెయిల్కి వచ్చేసి ఇన్బాక్స్లోకి వెళ్తే మనకు ఏ మెయిల్ అయితే మనం ఇచ్చింటామో ఆ మెయిల్కి చూడండి ఈ విధంగా మనకు మెయిల్ ఐడి రావడం జరుగుతుంది. యూజర్ ఐడిగా మన పాఠశాల డ్రెస్ కోడ్ వస్తుంది. పాస్వర్డ్ వాళ్ళు ఒక పాస్వర్డ్ని మనకు పంపిస్తారనమాట. ఈ పాస్వర్డ్ యూజర్ ఐడితో మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, యువర్ యూజర్ ఐడి ఫార్ యాక్సెసింగ్ యుడైస్ ప్లస్ పోర్టల్ ఈజ్ అని మన డ్రెస్ కోడ్ మరియు పాస్వర్డ్ రెండు పంపించడం జరిగింది. ఆ పంపించిన తర్వాత మన ఈ విధంగా మెయిల్లో అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత మెసేజ్ మీకు వాట్సాప్ మామూలు మెసేజ్ వస్తుంది. వాట్సాప్ మెసేజ్ కాదు, ఇది మామూలు మెసేజ్ మొబైల్కి రావడం జరుగుతుంది. ఇది ఎలా నుంచి యుడైస్ పి నుంచి మనకు మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు మెసేజ్ అనేది వస్తుంది. ఈ విధంగా మెసేజ్ వచ్చినప్పుడు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఉపయోగించి మనము ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేయాలి? ఓపెన్ చేసిన తర్వాత పాస్వర్డ్ని ఏదైనా చేంజ్ చేసుకోవచ్చా, ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి. మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అయిన తర్వాత మన మెయిల్కి కానీ లేదా మెసేజ్కి కానీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గూగుల్లోకి వెళ్ళాలి. ఇది ఎందుకంటే మన స్కూల్ కార్డ్ అంటే ప్రీవియస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మరియు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెర్చ్ బార్లోకి వెళ్ళేసి యుడైస్ ప్లస్ అని టైప్ చేస్తాం. యుడైస్ ప్లస్ చూడండి, యుడైస్ ప్లస్ అని టైప్ చేసి సెర్చ్ నొక్కినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఇందులో మనకు యుడైస్ ప్లస్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, లాగిన్, ఆ తర్వాత వెల్కమ్ టు యుడైస్, ఈ విధంగా మనకు వస్తుంది. ఇది ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇందుకి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుందంటే ఇక్కడ చూడండి, లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ ఆర్ యూజర్ మేనేజ్మెంట్, ఇందులోకి వెళ్ళాలి.
దీని మీద క్లిక్ ఇస్తాం. క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా యూజర్ నేము పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ అడుగుతుంది. మనకు ఆల్రెడీ ముందు మెసేజ్ వచ్చింది కదా, ఆ మెసేజ్ వచ్చినటువంటి స్కూల్ డైస్ కోడు ఆ తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి నేను చేశాను. ఇప్పుడు చూడండి ఆ తర్వాత కింద క్యాప్చా కోడ్ ఉంది, ఆ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ ఇవ్వాలి. లాగిన్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ మన స్కూల్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ రావడం, ప్రొఫైల్ డీటెయిల్స్, ఆ తర్వాత లొకేషన్ డీటెయిల్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే పై భాగాన రైట్ సైడ్లో ఉంది చూడండి ఇక్కడ మూడు అడ్డగీతలు ఉన్నాయి, దీని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మై ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది. మై ప్రొఫైల్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి చేంజ్ పాస్వర్డ్ అని వస్తుంది. చేంజ్ పాస్వర్డ్ అని వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఓల్డ్ పాస్వర్డ్ అలాగే మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ను ఇక్కడ న్యూ పాస్వర్డ్ కింద ఎంటర్ చేయాలి. అలాగే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ కింద మనం ఏ పాస్వర్డ్ అంటే పైన ఏ పాస్వర్డ్ ఎంటర్ చేసామో కింద కూడా సేమ్ అదే పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, చూడండి ఇక్కడ ఇక్కడ ఏం చేసామంటే ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం జరిగింది, అలాగే న్యూ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టడం జరిగింది. ఈ విధంగా సబ్మిట్ కొట్టిన తర్వాత చూడండి పాస్వర్డ్ చేంజ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మెసేజ్ ఇలా వస్తుంది, పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మెసేజ్ వచ్చింది అంటే మనకు నెక్స్ట్ మనము ఈ యూడైస్ ప్లస్ అనేది ఈ డేటా ఎంట్రీ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మార్చినటువంటి పాస్వర్డ్ని మనము అక్కడ ఎంటర్ చేసి డేటా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము మన పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ నో యువర్ స్కూల్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వాలి. దీని మీద క్లిక్ ఇస్తే మనకు చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మన సర్చ్ బై యూడైస్ కోడ్ ఆర్ సర్చ్ బై నేమ్ సర్చ్ బై పిన్ కోడ్, మనకు యూడైస్ కోడ్నైనా ఉపయోగించి సెర్చ్ చేయొచ్చు మన స్కూల్ని, లేకపోతే ఆ స్కూల్ నేమ్ ఉపయోగించినా చేయొచ్చు, పిన్ కోడ్ నెంబర్ ఉపయోగించినా చేయొచ్చు. ఇక్కడ చూడండి నేను డైస్ కోడ్ నెంబర్ని ఉపయోగించి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కింద క్యాప్చా అడిగాడు, ఆ క్యాప్చా కోడ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాం. సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే మనకు చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక పాఠశాలకు ఓపెన్ చేశాను, యూడైస్ కోడు, ఆ పాఠశాల నేము, రీసెంట్ డీటెయిల్స్ వస్తాయి, ఆ బ్లాక్ ఏంటి, డిస్ట్రిక్ ఏంటి, విలేజ్ ఏంటి ఈ విధంగా వస్తాయి. అలాగే యాక్షన్ కిందకి వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ రెండవ పార్ట్ చూడండి, రిపోర్ట్ కార్డ్ 2019-20 అని ఉంది. దీని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఈ విధంగా స్కూల్ రిపోర్ట్ కార్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయినటువంటి దీన్ని ఇక్కడ మనము పీడిఎఫ్లో ఒకసారి ఓపెన్ చేశామంటే ఈ విధంగా వస్తుంది. ఒకసారి చూడండి, చూడండి ఈ విధంగా మనకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి మనం డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఈ లింక్ని డైరెక్ట్ మనము షేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు దీన్ని ప్రింట్ తీసుకుని ప్రీవియస్ డీటెయిల్స్ మనకు ఏదైనా అవసరం అనుకుంటే ఈ డీటెయిల్స్ని ఉపయోగించి నెక్స్ట్ చేయబోయే యూడైస్ ప్లస్ లో మనం ఈ డేటాను ఎంటర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ చేసేటప్పుడు మన మొబైల్ నెంబర్ రాను ఉన్నా, మనకేం మెసేజ్ రాకుండా ఉన్నా, అలాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు ఉంచిన ఆ మెయిల్ ఐడి ద్వారానే కనుక్కోవచ్చు. లేకపోతే రెండు కూడా అక్కడ తప్పు అయినట్లయితే దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనము ఎంఆర్సీ సిబ్బందిని ఒకసారి కాంటాక్ట్ అయితే మనం టోటల్గా ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. డేటా క్యాప్చర్ ఫార్మేట్ని ఎలా ఫిల్ చేయాలి, ఎప్పటి లోపల ఫిల్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను. ఇది మామూలుగా యూడైస్ ప్లస్ అనేది మే 1 నుంచి మే 10 లోపల కంప్లీట్ చేయవలసిందిగా పై అధికారులు ఆదేశించి ఉన్నారు. కాబట్టి ఈ అంత లోపల మీరు దీనికి సంబంధించిన డేటాను ఖాళీ ఫార్మాట్ తీసుకొని దానిలో వివరంగా ఎక్కడ తప్పు లేకుండా ఆ డేటా అంతా రెడీ చేసి పెట్టుకుని ఉన్నట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో ఈ యూడైస్ ప్లస్ను డేటా ఎంట్రీ ఎలా చేయాలో వివరంగా చెప్తాను.
ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.